ఏ పంటైన విస్తీర్ణాన్ని పెంచుకోవాలంటే కావలసింది మార్కెట్ అవకాశాలు ఆశాజనకరమైన ధరలేనని నిరూపిస్తోంది కోకో పంట. రాష్ట్రంలో ఏటికేటికి ఆదరణ పొందుతూ అంతర పంటగా వచ్చి ప్రధాన రాబడిగా మారిన కోకో వల్లే నేడు కొబ్బరి ఆయిల్ పామ్ తోటలు నిలబడుతున్నాయన్నది వాస్తవం. చెట్టులోని ప్రతి భాగము అక్కరకొచ్చేది, రైతులు ఆర్థికంగా నిలబెట్టేది అయినప్పటికీ కొబ్బరి తోటలు పలు రకాల కారణాల వల్ల ఎలాంటి ప్రయోజనాన్ని చేకూర్చలేనివిగా మిగిలిపోతున్నాయి. కురిడికాయ మొదలు బోండాం వరకు తోటల్లో కాపుందా ధర ఉండదు, ధర ఉందా తోటల్లో కాయ దిగదు. ఏదైనా గాని కొబ్బరి ఆర్థికంగా రైతుకు అండగా నిలవలేని పరిస్థితి వచ్చి ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా తోటలను రైతులు తొలగించేశారు. అలాంటి సమయంలో కొబ్బరి నీడన అంతర పంటగా చేరిన పంటే కోకో. కోకో రాక పూర్వం కూడా ఎన్నో రకాల పంటలు కొబ్బరి సరసన చేరినప్పటికీ కోకోలా లాభార్జించి పెట్టినవి లేకపోవడంతో కోకో విస్తీర్ణం ఏటికేటికి పెరుగుతూ వచ్చింది. కోకోనే లేకపోతే కొబ్బరి తోటలను తొలగించడం మినహా మరో దారి లేదనేంతలా రైతుల ఆదరణ పొందింది ఈ పంట. ఈ కోకో మొక్క రాకముందు ఉట్టు కొబ్బరి ఉండేది, కొబ్బరిలో ఏదో ఇంటర్ క్రాప్ చేసాం కానీ ఎప్పుడు కూడా ఉపయోగపడలేదు. అది కొబ్బరిలో కోకో ఎగ్గుముందు పరిస్థితి ఏముంది, కొబ్బరి చెట్లు నరికేసి కొన్ని వేల ఎకరాలు నరికేశారు. ఈ కోకో వచ్చిన తర్వాత కోకో మెయిన్ క్రాప్ అయ్యి కొబ్బరి రెండో క్రాప్ అయిపోయింది. సపోజ్ నా దృష్టి అయితే కొబ్బరి మీద నుంచి కోకో ఆదాయం అంటే ఎంత హీనంగా పండించినా కోకో పంట ఒక 3 క్వింటాల్ పండుతుంది. ఈ రేటు అప్ అండ్ డౌన్స్ అనేది పక్కన పెట్టండి. 3 క్వింటాల్కి ఎంత, ఇంతకుముందు మనం 150కి అమ్మాం, 50కి అమ్మాం, 100కి అమ్మాం, పోనీ యావరేజ్ని ఒక 100 రూపాయల కాడికి వేసుకున్నా 30,000. రెండోది ఏంటంటే ఈ రెండు కలిపి రావడం వల్ల ఇంకా ఆదాయం ఎక్కువ పెరిగింది. ఇరియో ఫెడ్ నల్లి బారిన పడి తోటలు తుడిచిపెట్టుకుపోయినప్పుడు తుఫాన్ల ధాటికి పోయిన తోటలు పోగా ఉన్న తోటలు పూతాపిందే లేకుండా నిర్జీవంగా మారినప్పుడు రైతుకు అండగా నిలిచింది కోకో. పేరుకు అంతర పంట అయినా ఇప్పుడు రైతుకు ప్రధాన ఆదాయ వనరు కోకోనే. 1982లో ఉద్యాన శాఖ రైతులకు పరిచయం చేసిన కోకో నేడు అందరి రైతులకు చిరపరిచితంగా మారింది. కొబ్బరిలో అంతర పంటగా కోకో వేసిన తర్వాత కొబ్బరి చెట్టు పెరుగుదల, దిగుబడులు కూడా పెరిగాయన్నది రైతుల అనుభవం. ఈ కోకో నాటం మొదలు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా కొబ్బరి చెట్టు కాపు కూడా పెరిగింది. కారణం ఏంటంటే దాని ద్వారా వచ్చే లీఫ్ వలన పొటాష్ సమృద్ధిగా కొబ్బరి చెట్టుకు దొరకడం వలన కొబ్బరి కాపు పెరిగింది, కొబ్బరి కాయ సైజ్ రావటం మొదలుపెట్టింది. సంవత్సరానికి ఆటోమేటిక్గా 30,000 రూపాయలు కొబ్బరి తోటల నుంచి కూడా వచ్చే అవకాశం కనపడింది. మీద ఎకరానికి కనీసం 40 నుంచి 50 వేలు ఆదాయం తీసుకోవచ్చు అని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో నేను తెలుసుకున్నాను. నెలకోసారి కొబ్బరి దింపకం ఉన్నట్టే కోకోలోనూ నెలకోసారి కాయకోత ఉంటుంది. కానీ కూలీలకు ఉపాధి మాత్రం నిత్యం దొరుకుతుంది. ప్రూనింగ్ అని, ట్రైనింగ్ అని, కాయ పగలగొట్టడం, గింజ ఆరబోయడం, ఇలా అటు రైతులకు ఇటు కూలీలకు కూడా కోకో ఊరటనిస్తోంది. ఈ సంవత్సరం కిలో కోకో గింజల రేటు 200 రూపాయలు పలుకుతోంది. దీంతో ఎకరా కొబ్బరిలో వేసిన కోకో ద్వారా రైతుకు హీనపక్షంగా 30 నుంచి 40 వేల వరకు ఆదాయం వస్తోంది. ఎకరానికి 50 చెట్లు కొబ్బరి చెట్లు పడితే సుమారుగా 150 చెట్ల వరకు కోకో మొక్కలు పడుతున్నాయి. ఈ కోకో మొక్కలు 3 సంవత్సరాల ఆదాయానికి వస్తున్నాయి. కొబ్బరిని, కొబ్బరి మీద వచ్చే ఆదాయం ఈ కొబ్బరికి కోకోకి మెయింటెనెన్స్ పోయినా కానీ కోకో మీద వచ్చే ఆదాయం రైతుకి మిగులుతుంది. కోకో పంట ఇంతలా ఆదరణ పొందడానికి అంది వచ్చిన మార్కెట్ అవకాశాలే కారణం. మార్కెట్ చేసుకోవడానికి ఎటువంటి సమస్య లేకపోవడం, గింజలను కొనుగోలు చేసేందుకు ఆయా కంపెనీలు తోటల వద్దకు వచ్చి సొమ్ముని ఇచ్చి గింజలను తీసుకెళ్లడం వల్ల రైతులకు ఏ రకమైన ఇబ్బంది కనబడటం లేదు. ఇప్పుడు ఈ కోకో వచ్చిన తర్వాత ఈ 10 ఇయర్స్ నుంచి కోకో కొబ్బరి తోటలో అంతర పంట కింద వేసిన తర్వాత కోకో ఎల్డింగ్లు కానీ మార్కెటింగ్ కానీ వాళ్ళు మన దగ్గరకు వచ్చి తీసుకెళ్ళటం వల్ల మనకి ఏ విధమైన ఇబ్బందులు లేదండి. మార్కెటింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే మార్కెటింగ్ అసలు ఏ విధంగా ప్రాబ్లం లేదు. గ్రాడ్యువల్గా రేట్ వైజ్ కూడా చూస్తూ ఉంటే ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే వచ్చింది కానీ ఇప్పుడు అది ఇబ్బంది కలగలేదండి కోకోలోని. పూర్వం జనరల్గా ఎలాగంటే కొబ్బరిలో కోకో అంతర పంట అని ఉండేది, కానీ ఇప్పుడు భావం ఎలా అనిపిస్తుంది అంటే కోకో మెయిన్ అనిపిస్తుందండి, కొబ్బరి అంతర పంట కింద అనిపిస్తుంది. కోకోలో మంచి లాభాలు తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందండి. కొబ్బరి కంట కోకోలోనే ఆదాయం ఎక్కువ బాగా ఎక్కువ వస్తుంది. కేవలం కొబ్బరే కాదు, ఆయిల్ పామ్ తోటల్లోనూ కోకోను అంతర పంటగా సాగు చేసేందుకు ఉద్యాన శాఖ రాయితీలను కూడా అందిస్తోందని, సాగుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు అధికారులు. కొబ్బరి తోటలు వెస్ట్ గోదావరి జిల్లాలో దాదాపు 20,000 హెక్టార్లలో ఉంది.
ఇక్కడ దాంట్లో అంతర్ పంటగా కోకోగా అంటే 7-8 సంవత్సరాలు దాటిన కొబ్బరి తోటలో ఆ మంచి అంతర్ పంటగా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఈ కొబ్బరి తోటలోనే కాకుండా అంతర్ పంటగా ఆయిల్ పామ్ తోటల్లో కూడా కోకో పంటని మనం సబ్సిడీలుగా అంటే ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కొబ్బరి ఇది ఎప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ఉండే క్రాప్ కాబట్టి ఈ చాక్లెట్కి కానీ కన్ఫెక్షనరీస్లో కానీ ఎక్కువ వాడతారు కాబట్టి దీనికి మంచి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంది కాబట్టి రైతులకు కూడా ప్రతి సంవత్సరం దీనిలో కొంచెం ఎక్కువగా ప్రోత్సాహంగా రైతు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది కాబట్టి ఈ రైతులు కూడా దీన్ని ఎక్కువ వేసుకుని ఆదాయంగా గడిస్తుంది. మార్కెట్ అవకాశాలు మెరుగ్గా ఉంటే ఏ పంట అయినా నిలదొక్కుంటుండడానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది కోకో. గతంలో కోకోకు కూడా ధర పరంగా కొంత ఇబ్బంది రైతులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతం కోకోకు పెరుగుతున్న డిమాండ్ చూస్తుంటే ఎలాంటి ఒడిదుడుకులు ఉండబోవనే భరోసా రైతుకు కలుగుతోంది.